పరిపాలన బాగానే ఉన్నాడు, ఇబ్బంది లేదు. కొంచెం వ్యాపారస్తులకు ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాక్టరీ పోట్లు పొలాలు పొలాలు ఈ ప్రభుత్వంలో ఎవరికి అనుకూలంగా ఉందంటారు, ఎవరికి అనుకూలంగా లేదంటారు? అనుకూలంగా లేనిందంటే ఈ వ్యాపారస్తులు ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా లేనట్టే, రేట్లు డౌన్ అయిపోయినాయి. రెండోది ఏంటంటే పరిపాలన విధానం బాగానే ఉంది, పేదలకు సార్ మంచిగా జరుగుతుంది. ఈ తప్పు కూడా ఆయనే గెలుస్తాడు. పరిపాలన విధానం బాగుందని మీరు అంటున్నారు కదా, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు రౌడీజం చేస్తున్నాడు ప్రజల మీద, అందుకే ప్రజలందరూ బాగుందని చెప్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏమనండి, వాళ్ళు కూడా వస్తే నమ్ముడు రమ్మండి, ఒక 100 మంది రౌడీని తీసుకొని రమ్మండి. ఆ రౌడీలు వచ్చి మమ్మల్ని పొడిచిపోయినా కూడా సొంతం లేవు. నా పేరు నమ్మూరు ఇవ్వండి, మాజీ వార్డు మెంబర్నే. మాకు మంచిగా చేస్తారు, తెల్లవారు బాటికి వచ్చి బెల్లు కొడతాడండి, పిల్లలకి అందరూ చదువులు చెప్పిస్తున్నాడు, ముసలి డబ్బులు ఇస్తున్నాడు, టయానికి అన్ని చూస్తున్నాడు, డాక్టర్ల దగ్గర చాలా మందులు వాడిస్తున్నాడు. మాకు అందుకన్నా ఎవరు లేడు, చేయరా మీకు హెల్ప్ చేయడం కానీ మీ సమస్యలు తీర్చడం కానీ. చంద్రబాబు గారు ఉన్నప్పుడు డెవలప్ చేశారంట కదా మొత్తం. ఆయన చేసింది ఏంటంటే పేదలను కొట్టి పెద్దలకు పెట్టాడు. ఈయన పేదవాళ్ళకనే ఎక్కువ శాతం చూస్తున్నాడు, పెద్దోళ్ళు కొంచెం డౌన్ అయ్యారు, దానికి ఒప్పుకోవాల్సింది. అంటే పేదవాళ్ళ మీద సంక్షేమ పథకాలు అన్నీ చేస్తున్నాడు, శాతాన్ని బట్టి చేసేస్తున్నాడు. ఆయన ఎక్కడ చేస్తున్నాడు, అప్పు చేస్తున్నాడు, సౌకర్యం మనకై తెలదు. అయ్యి పరిపాలన బాగుంది నచ్చకూడదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారే.